హాయ్ అండి, వెల్కమ్ టు కేఎల్ టైలరింగ్. బాగున్నారా అందరూ? ఈ వీడియోలో వచ్చేసి మనం ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ స్టిచ్చింగ్ ఎలా చేయాలని చూద్దామండి. పార్ట్ పార్ట్ లైనింగ్తో పాటు ఎలా జాయిన్ చేయాలి, మొత్తం బ్లౌజులు అనేవి ఎలా స్టిచ్ చేయాలి, అలాగే దీనికి పైపింగ్ ఏంటి, అలాగే ఇది వచ్చేసి మనం కొచ్చులు అనేవి కనిపించకుండా ఎలా స్టిచ్ చేయాలి అనేది ఈ వీడియోలో నేర్చుకుందామండి. ఈ బ్లౌజ్ అనేది చాలా పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ అనేది వస్తుందండి మీకు ఈ స్టిచ్చింగ్ అని నేను చూపించిన విధంగా చేస్తే, ఓకేనండి. అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే ఈ బ్లౌజ్ కటింగ్ అనేది మనం వీడియోలో పెట్టుండామండి. ఒకవేళ మీరు అది కటింగ్ అనేది చూడకపోతే, కటింగ్ అనేది చూసిన తర్వాత ఈ స్టిచ్చింగ్ చూసారంటే మీకు మొత్తం అర్థమవుతుంది అనమాట. ఇప్పుడు దీనికి వచ్చేసి హ్యాండ్స్కి అనేది క్లాత్ తక్కువ ఉందని చెప్పేసి ఈ బ్లౌజ్ కటింగ్లో మనం కట్ చేసి పెట్టుకున్న పీసులన్నిటిని నేను తీసేసి మొదటగా లైనింగ్ అనేది హ్యాండ్స్ తీసుకుని దాంట్లో నుంచి సైడ్ అనేవి నేను జాయిన్ చేస్తున్నాను చూడండి. రెండు వైపులా ఇలా మనం జాయింట్ అనేది చేసేసుకోవాలి. అదేవిధంగా ఇది మనం ఆపోజిట్లో అంటే ఫ్రంట్ పార్ట్ ఏది బ్యాక్ పార్ట్ ఏది అనేది చూసేసుకుని అది మనం ఈ కొచ్చులు అనేవి కూడా బయటికి కనిపించకుండా లోపల వైపుకి వెళ్ళిపోయేటట్టు వీటిని కూడా ఈ పీసులు అనేవి మనం లోపల వైపుకి వచ్చేటట్టు చూసుకుని జాయింట్ అనేది చేసుకోవాలి. చూడండి ఈ విధంగా. ఇప్పుడు వచ్చేసి ఇది మనకి పైకి ఉంది కదండి, ఇలా పైకి ఉండేదానికి దీనిపైనుంచి మనం ఈ మన మెయిన్ ఫ్యాబ్రిక్ బ్లౌజ్ పీస్ అనేది ఇలా మీరు ఉల్టా అనేది పెట్టేసుకోండి. ఇలా పెట్టడం వలన ఏంటంటే మనం కుట్టేసి తిప్పడం వలన ఏంటంటే మనకి బ్లౌజ్ పీసు లోపలికి వెళ్ళిపోతుంది, అలాగనే ఈ లైనింగ్లో మనం జాయిన్ చేసాం కదా సైడు, ఇవి కూడా మనకి లోపలికి వెళ్ళిపోతాయి అన్నమాట. అంటే మనం వేసే సైడు అంటే టైట్ స్టిచ్ అనేది వేస్తాం కదండి, అవి వచ్చేసి మనకి చక్కగా నీట్గా కుట్లు అనేవి కనిపిస్తే ఈ కొచ్చులు అనేవి బయటికి లేకుండా ఉంటాయి అన్నమాట. అదేవిధంగా మనం రెండు హ్యాండ్స్ని కింద వైపు బోర్డర్ అనేది వచ్చింది కదా, ఎక్స్ట్రా కొచ్చు అంత లోపలికి పెట్టేసుకుని బోర్డర్ మనకి ఎంతవరకు కావాలో అంటే బోర్డర్ చివరిని ఇలా కుట్టు అనేది మనం వేసేసుకుని ఇలా ఈ లైనింగ్ అనేది తిప్పేసేసుకుని ఈ పైనుంచి ఇంకో కుట్టు అనేది మనం నీట్గా వేసేసుకోవాలి. ఈ లైనింగ్ బ్లౌజ్కి వచ్చేసి పార్ట్లు జాయిన్ చేయటమే పని అనేది ఎక్కువగా ఉంటుందండి, కానీ ఆ పార్ట్లు అనేది కూడా మనం ఇలా నీట్గా ఖర్చులు అనేవి కనిపించకుండా జాయిన్ చేసుకున్నామంటే మనకి కస్టమర్స్ అనేవాళ్ళు ఎక్కువగా పెరుగుతారండి. ఎందుకంటే మన పని అనేది నీట్గా ఉంటుంది కాబట్టి కస్టమర్స్ పెరుగుతారు. అదేవిధంగా మనకి ఫిట్టింగ్ అనేది కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఈ విధంగా స్టిచ్ చేస్తే. చూడండి ఇలా మనకి రెండు హ్యాండ్స్ అంటే రైట్ లెఫ్ట్ చూసుకుంటూ అంటే మనం ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసాం కదా, దాన్ని బట్టేసి చూసుకుని మీరు ఈ విధంగా చక్కగా రెడీ చేసేసుకోవాలి. ఇలా మనం తిప్పేసుకున్న తర్వాత ఈ లైనింగ్కి బ్లౌజ్ పీస్కి అంటే మన హ్యాండ్ మెయిన్ ఫ్యాబ్రిక్కి రెండింటిని కలిపేసేసి ఇలా ఒక కుట్టు అనేది వేసేసుకుని ఈ ఎక్స్ట్రా ఉన్న ఖర్చులు మొత్తాన్ని కూడా మనం నీట్గా కటింగ్ చేసేసుకోవాలి. చూడండి ఈ విధంగా. ఇలా మనం కట్ చేసుకున్నామంటే మన హ్యాండ్స్ అనేవి చక్కగా మనకి రెడీ అయిపోయినట్టేనండి. చూడండి మనకి ఆపోజిట్లో రెండు అంటే రైట్ సైడ్ రైట్ లెఫ్ట్ది లెఫ్ట్కు మనకి ఈ విధంగా రెడీ చేసేసుకోవాలి. ఇవి వచ్చేసి మనం షార్ట్ హ్యాండ్స్ కట్ చేసాం వీడియోలో వచ్చేసి ఈ విధంగా మీకు ఈ ఖర్చులు అనేవి ఫ్రంట్ వైపు వచ్చేటట్టు చూసుకోండి. ఓకేనండి, ఇప్పుడైతే మన హ్యాండ్స్ అనేవి మనం రెడీ చేసేసుకున్నాము. ఇప్పుడు వచ్చేసి మనం బ్యాక్ పార్ట్ ఎలా రెడీ చేసుకోవాలనేది చూద్దామండి. మొదటగా వచ్చేసి మనం ఈ బ్యాక్ పార్ట్ అనేది ఫస్ట్లో పిన్స్ అనేవి పెట్టేసున్నాం కదా, వాటన్నిటిని కూడా మనం ఇలా నీట్గా తీసేసేసుకుని కింద వైపు ఏంటంటే నేను కొంచెం దీనికి కార్నర్ వచ్చింది కదండి, అది మనకి బ్లౌజ్ పీసే లైనింగ్ పైకి ఇలా పెట్టుకుని స్టిచ్ చేసేటట్టుగా ఎక్స్ట్రా క్లాత్ అనేది వదిలేసి మనం మొదటగా కటింగ్ చేసేసుకున్నాము. అలా కట్ చేసింది ఎంత వదిలేసామనేది మీరు మొదటగా చూసుకుని ఆ ఎక్స్ట్రా ఎంత ఉందో అంతా లైనింగ్ మీద ఈ విధంగా మార్కింగ్ అనేది చేసేసుకోండి. ఇలా చేయటం వలన ఏంటంటే మనకి కింద నడుము బెల్ట్ అనేది కుట్టు కనిపించదు, అలాగని మనకి హెమ్మింగ్ చేయాల్సిన అవసరం ఉండదు. కింద ఇది వచ్చేసి లైనింగ్ అనేది మనకి కింద బెల్ట్ లాగా వస్తుంది కాబట్టి నడుము వైపున వచ్చేసి స్టిఫ్గా కూడా ఉంటుందన్నమాట. చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా. ఇప్పుడు ఇలా మనం స్టిచ్ చేసేసిన తర్వాత ఈ క్లాత్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు లైనింగ్ అనేది మనకు ఫోల్డ్ ఏం అవ్వదండి, కానీ మనం ఎక్స్ట్రా వదిలేసిన మన క్లాత్ ఉంది కదా బ్లౌజ్ది, అది మాత్రం కింద వైపున కనిపిస్తుంది అన్నమాట. ఇలా మీరు ఒకసారి స్టిచ్ చేసి చూడండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా నీట్గా వస్తుంది. కస్టమర్స్ ఎక్కువ లైక్ చేస్తారు ఈ విధంగా మనం బ్లౌజ్ అనేది స్టిచ్ చేసి ఇచ్చామంటే. ఇలా మనం పెట్టే తిప్పేసుకున్న తర్వాత ఇప్పుడు మన లైనింగ్ని అలాగే బ్లౌజ్ పీస్ని రెండింటిని కలిపేసి ఎక్కడ కూడా ఎక్కువ తక్కువలు అనేది లేకుండా చూసుకుంటూ నెంబర్ అనేది దూరం పెట్టేసుకుని ఇలా ఒక కుట్టు అనేది మీరు నెక్ సైడ్ చుట్టూ అలాగే షోల్డరు అంటే సైడ్లు మొత్తం ఇలా మీరు స్టిచ్ అనేది చేసేసుకోండి.
చూడండి ఈ విధంగా ఇలా మనం స్టిచ్చెస్ వేసుకున్నామంటే మనకి ఈ బ్యాక్ పార్ట్ అనేది కూడా రెడీ అయిపోతుంది. ఇలా మనం నీట్గా రెడీ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనం దీనికి బ్యాక్ సైడ్ టక్స్ అనేవి కూడా వేసేసుకున్నామంటే ఈ బ్యాక్ పార్ట్ అనేది మనకి నీట్గా రెడీ అయిపోద్ది అన్నమాట. ఇలా మనం ముందు రెడీ చేసిన తర్వాత ఎక్స్ట్రా ఖర్చులు ఏమైనా ఉంటే కూడా నెక్స్ట్ సైడ్ వైపు అంటే మనం లైనింగ్ అయితే కరెక్ట్గా వస్తుంది కానీ మనం మెయిన్ ఫ్యాబ్రిక్ బ్లౌజ్ పీస్ అనేది సిల్క్ ఉంటుంది కాబట్టి అటు ఇటు వస్తుంది కాబట్టి ఎక్స్ట్రా క్లాత్లు అనేవి మీరు ఇప్పుడే కటింగ్ అనేది చేసేసుకోవాలి. అలా చేసిన తర్వాత ఈ బ్యాక్ సైడ్ టక్స్ కోసం వచ్చేసి మన షోల్డర్ దగ్గర నుంచి మీరు ఒకవేళ మీకు వీడియోలో చూపించడం కోసం అని చెప్పేసి నేను ఈ విధంగా మార్క్ అనేది చేస్తున్నాను. ఇలా మనం మార్క్ చేసేసుకుని ఒక స్టిచ్ అనేది వేసేసుకున్నామంటే ఇది అనేది మనకి బ్యాక్ పార్ట్ చక్కగా కంప్లీట్గా రెడీ అయిపోతుంది. ఆ తర్వాత మనం సైడ్ జాయిన్ చేసేటప్పుడు నడుము అనేది మనకి ఎక్కువ రాకుండా మన ఖర్చులు అయితే ఎంత వదిలేసేమో అంతే మనకి మార్క్ చేసుకుని స్టిచ్ అనేది వేసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మనం పార్ట్లు అనేవి రెడీ చేసుకోవాలి. మొదటగా మనం హ్యాండ్స్ రెడీ చేసాము, ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ రెడీ చేసాం కదా. ఇప్పుడు వచ్చేసి మన ఫ్రంట్ పార్ట్ అంటే మనం కట్ చేసింది ప్రిన్సెస్ కట్ బ్లౌజ్. ఈ బ్లౌజ్ ఖర్చులు అనేవి ఎలా కనిపించకుండా మనం రెడీ చేసుకోవాలనేది మీకు చెప్పానండి. ఇప్పుడు మనం ఈ పార్ట్ని ఖర్చు అనేది లోపలికి వెళ్ళిపోయేటట్టు ఎలా కుట్టాలనేది మనం ఇప్పుడు చూద్దాము. మొదటికి వచ్చేసి నేను ఒక పార్ట్ అనేది తీసుకుంటున్నాను, అంటే దీంట్లో మనకు రెండు ఉన్నాయి కదా, రైట్ లెఫ్ట్. ఒక పార్ట్ వచ్చేసి ఈ విధంగా మీరు మొదటగా తీసుకోండి, ఫస్ట్లో లైనింగ్ పెట్టేసేసేయండి. దానిపైన వచ్చేసి మన బ్లౌజ్ పీస్ అనేది పెట్టేసుకుని దీన్ని నీట్గా ఒక కుట్టు అనేది మీరు వేసేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా నాలుగు వైపులా మనం మొదటగా మన షోల్డర్ వైపు ఉన్న బెల్ట్ అనేది నీట్గా ఇలా పెట్టేసుకుని ఒక కుట్టు అనేది మనం వేసేసుకోవాలి. ఆ తర్వాత రెండో పార్ట్ను కూడా మీరు అదే విధంగా ఇలా స్టిచ్ అనేది చేసేసుకోండి. నెంబర్ దూరం పెట్టుకున్నారంటే చక్కగా తొందరగా వెళ్ళిపోతుందండి, అదే మనకి ఇది అనేది లేకోకుండా నీట్గా ఉంటుంది. ఇలా మనం మొత్తం స్టిచ్ అనేది వేసేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఖర్చులు ఏమైనా ఉంటే బ్లౌజ్ పీసీ కంపల్సరిగా మీరు కటింగ్ అనేది చేసుకోవాలండి. లేదంటే మనం ఖర్చులు అనేవి లోపల ఎక్కువగా కనిపిస్తాయి, ఇంకా మనకి అంత నీట్గా ఉండదన్నమాట. ఇది మాత్రం మర్చిపోకుండా మీరు నీట్గా రెడీ చేసుకోవాలి. ఇలా మనం ఒక పార్ట్ అనేది తీసుకుని మొదటగా ఇప్పుడు ఈ మన షోల్డర్ బెల్ట్ అనేది ఒక పక్క పెట్టుకున్న తర్వాత ఫస్ట్లో వచ్చేసి మనం లైనింగ్ అనేది పెట్టుకోవాలండి. ఆ తర్వాత అంటే మీరు చూసుకుని తీసుకోండి ఏ పార్ట్ దేనికి వస్తుందో. చూస్తున్నారు కదండి, ఫస్ట్లో అయితే నేను ఆ సీదా ఉండదాన్ని అలా ఉల్టాగా అంటే దాని వైపుకి తిరగేసి పెట్టేసేసాను. ఇలా పెట్టిన తర్వాత ఈ లైనింగ్ వచ్చేసి మనం పైవైపును పెట్టకుండా కింద వైపును పెట్టుకోవాలన్నమాట. కింద వైపును పెట్టేసేసి అక్కడ నుంచి ఆ నాలుగు పీసులు అంటే కింద ఒక పీసు పైన ఒక పీసు మధ్యలో వచ్చేసి మనం మొదటగా రెడీ చేసుకున్న సెంటర్ బెల్ట్ అంటే షోల్డర్ దాకుండా బెల్ట్ ఆ పీసు ఇలా పెట్టేసుకుని నీట్గా మీరు ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. నేను వచ్చేసి వీడియో కొంచెం పక్క జరిగినట్టు ఉందండి, స్టిచింగ్ అనేది మీకు కనిపించట్లేదు, అయినా నేను కుట్టిన తర్వాత మీకు వివరంగా చూపిస్తున్నాను కాబట్టి మీరు చూసి దాన్ని స్టిచ్ అనేది చేసుకోండి. నేను ఒక పీస్ అయితే జాయిన్ చేసేసానండి, ఇప్పుడు మీకు నేను రెండోది కూడా జాయిన్ చేసి చూపిస్తున్నాను. చూడండి, మొదటికైతే అది మనం అంటే షోల్డర్ ఉన్న బెల్ట్ అయితే లైనింగ్ అది కుట్టేసాము, కానీ రెండోది సైడ్ పీస్ అయితే కుట్టకుండా ఈ విధంగా నేను చూపించిన విధంగా రెండో పీస్ కూడా చూడండి మీరు ఇలా పెట్టేసేసుకుని నీట్గా మనం కింద దాకా కుట్టు అనేది వేసేసుకుంటే ఆ ఖర్చులు అనేవి లోపల ఉండిపోతాయి అన్నమాట. మనకి పైనుంచి కుట్టు కనిపించదు, అలాగని లోపల నుంచి ఓవర్లక్కవి చేయాల్సిన అవసరం కూడా మనకి ఉండదన్నమాట. ఒకవేళ మీరు పైపింగ్ వేసుకోవాలనుకోండి, అప్పుడు వచ్చేసి మీరు నార్మల్గా పైపింగ్ వేసేసుకుని వన్ సైడ్ రెండో దానిపైన పెట్టేసి స్టిచ్ చేసుకున్నా కూడా అప్పుడు అనేవి కూడా ఖర్చులు అయితే కనిపిస్తాయి. ఒకవేళ మీరు పైపింగ్ లేకుండా కుట్టాలనుకుంటే ఈ విధంగా ఒకసారి మాత్రం తప్పకుండా ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా మంచి ఫినిషింగ్ వస్తుంది, ఇంక లోపలైతే చాలా నీట్గా ఉంటుంది అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, దీనికి నేను రెండు కుట్లు అనేవి వేసేసాను. ఇలా కుట్లు వేసిన తర్వాత దీనికి కూడా మనం చిన్న చిన్నగా కట్స్ అనేవి ఇచ్చామంటే మనది ఎలా మనం అయితే కటింగ్ చేసేసామో సేమ్ అదే విధంగా మనకి ఈ క్లాత్ అనేది తిరిగిపోతుంది అన్నమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా చూసారు కదా, లోపల నుంచి వచ్చేసి మనకి కుట్టు అనేది ఏది కూడా మనకి కనిపించకుండా ఉంటుంది అన్నమాట. ఇలా మనం రెండు పార్ట్లు అనేవి రెడీ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఇటు సైడ్ వచ్చేసి కొంచెం ఏదైనా ఎక్స్ట్రా ఉంటే దాన్ని మీరు మొదటగా మనం స్టిచ్చింగ్ అనేది వేసేసుకోవాలి. ఇలా కుట్టేసిన తర్వాత ఈ మిగిలిన రెండో సైడ్ అనేది మనం స్టిచ్ చేయలేదు కదా, దీన్ని మొత్తానికి కూడా కలిపేసేసి మనం ఇలా స్టిచ్ అనేది వేసుకున్న తర్వాత ఈ మిగిలిపోయింది లైనింగ్ క్లాత్లో నుంచి, అంటే లైనింగ్ అయితే మనకేమీ ఎక్స్ట్రా లేదు బ్లౌజ్ పీస్లో
కొంచెం ఎక్స్ట్రా ఉంది కదా, అలాంటి ఎక్స్ట్రా ఉంటే మీరు నీట్గా కటింగ్ అనేది చేసేసుకోండి. అదేవిధంగా మన రెండో పార్ట్ని కూడా మనం రెడీ చేసేసుకోవాలి. సింపుల్ పద్ధతిలో మన వీడియోస్ అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్, మీకైతే తప్పకుండా నచ్చుతాయి అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎక్కువగా మన వీడియోలో సోది చెప్పేది ఏముండదు, ఇంకా ఒక పని చేస్తూ ఒక పని చెప్పడం అయితే అసలుకే ఉండదండి. మీరు చూస్తున్నారు కదా వీడియోస్ అన్నీ కూడాను చాలా నీట్గా ఉంటాయి. వర్క్ మాత్రమే నేను ఎక్కువగా చూపిస్తాను, వర్క్కే ఎక్కువ ఇంపార్టెంట్ అనేది ఇవ్వటం జరుగుతుంది. మీరు ఒక వీడియో చూసారంటే ఖచ్చితంగా మీకు తొందరగా అర్థమవుతుంది, ఎందుకంటే నా దగ్గర స్టిచ్చింగ్ నేర్చుకునే వాళ్ళు కూడా నన్ను ఎక్కువ చాలా బాగా లైక్ చేస్తారు, మీరు చెప్తే బాగా అర్థమవుతుంది అని చెప్పేసి. నేను ఎక్కువ ఏమనుకుంటానంటే మీరు కూడా వీడియోస్ అనేవి ఎక్కువగా చూసి యూట్యూబ్లోనే అంటే ఆన్లైన్లోనే నేర్చేసుకుంటేనే బాగుంటుంది అని చెప్పేసి అని నేను అనుకుంటాను. అంతే వివరంగా నా వీడియోస్ అనేవి కూడా ఉంటాయి అన్నమాట. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా నేను రెండు పార్ట్లు అనేవి రెడీ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనకి ఉక్సల్ పట్టీ కాజాల పట్టీకి వచ్చేసి ఇలా సన్నగా ఒక పీస్ అనేది అంటే లైనింగ్ అనేది తీసుకుని ఉక్సల్ పట్టీకి మాత్రం వేసేసుకోండి, ఎందుకంటే అది మనం లోపల తిప్పేస్తాం కాబట్టి. లైనింగ్ పీస్ ఒక్కటే ఉక్సల్ పట్టీకి సరిపోతుంది. ఫస్ట్లో ఒక కుట్టు వేసిన తర్వాత దాని పైనుంచి కూడా ఇంకో కుట్టు అనేది వేసేసి నేను ఆ తర్వాత ఈ క్లాత్ అనేది సన్నగా 1 ఇంచ్ కంటే కూడా కొంచెం తక్కువగా బెల్ట్ అనేది నేను ఫోల్డ్ చేసేసుకుని పైనుంచి ఒక కుట్టు అనేది వేసేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇలా కుట్టేసిన తర్వాత ఇప్పుడు కింద నుంచి కూడా మనకి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు కింద నుంచి కూడా లైనింగ్ పీస్ అనేది తీసుకుని సేమ్ మనం ఇక్కడ ఉక్సలు పట్టి అయితే ఎలా స్టిచ్ చేసామో దీన్ని కూడా అదేవిధంగా మీరు స్టిచ్ చేసేసుకోండి. చూడండి, ఇలా నీట్గా మీరు రెడీ చేసేసుకోండి. ఈ సైడ్లో ఎక్స్ట్రా ఏదైనా ఉంటే లైనింగ్ అవి నీట్గా కటింగ్ చేసేసుకోండి. ఇప్పుడు వచ్చేసి మనం కాజాల పట్టీ అనేది రెడీ చేసుకుంటున్నాం కదా, దీనికి వచ్చేసి మన మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది కంపల్సరిగా తీసుకోవాలి. ఇది వచ్చేసి నేను డబల్లో తీసుకుంటున్నాను, కావాలంటే దీంట్లో కూడా లైనింగ్ అనేది పెట్టుకోవచ్చు, కానీ మనకి ఖర్చులు అవి కలుస్తే నేను డబల్ తీసాను కాబట్టి దీంట్లో లైనింగ్ అనేది నేను పెట్టట్లేదు. ఇలా మనం పైనుంచి పెట్టి ఫోల్డ్ చేసేసి కింద వైపున అనేది మనం ఫినిషింగ్ ఇచ్చేస్తూ అంటే ఫోల్డ్ చేసుకుంటూ నీట్గా ఇలా కాజాల పట్టీలాగా మనం దీన్ని స్టిచ్ చేసేసుకోవాలి. ఇలా కుట్టేసిన తర్వాత ఇప్పుడు పైనుంచి ఇంకో కుట్టు అనేది మనం వేసుకుని అలాగే సేమ్ మనం సైడ్ నుంచి వచ్చేసి కూడా దీన్ని రెడీ అనేది చేసేసుకోవాలి. చాలా ఈజీ ఫ్రెండ్స్, ఒకటికి 2 సార్లు మీరు చూసారంటే ఈ వీడియోస్ అనేవి స్టిచ్చింగ్ కానీ కటింగ్ కానీ మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఒకవేళ మీకు ఏదైనా అర్థం కానిది ఉంటే కంపల్సరిగా మీరు కామెంట్ అనేది పెట్టవచ్చు, నేను రిప్లై ఇస్తాను తప్పకుండా. చూసారు కదా, ఇలా మనం నీట్గా 2 సైడ్ కూడా ఉండాలి కట్ చేసుకుని ఎక్స్ట్రాలన్నీ తీసేసుకున్నామంటే మనకి ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇలా ఉక్సల పట్టీ కాజాల పట్టీలు చూసుకుని ఒకసారి మీరు చెక్ చేసుకోవాలి, ఎక్స్ట్రా ఎక్కడైనా చిన్న చిత్కా ఉంటే మీరు దాన్ని నీట్గా తీసేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనం బ్యాక్ పార్ట్ అనేది తీసుకుని ఈ బ్యాక్ పార్ట్కి హ్యాండ్స్ ఫ్రంట్ పార్ట్ మొత్తం మనం పార్ట్లు అయితే అన్నీ రెడీ చేసేసుకున్నాం కదా, దీన్ని వచ్చేసి ఇప్పుడు మనం ఎలా జాయిన్ చేసుకోవాలనేది చూద్దాం. మొదటగా మనం బ్యాక్ పార్ట్ అనేది పెట్టుకున్నామండి, ఆ తర్వాత మనం రెడీ చేసిన ఫ్రంట్ పార్ట్ అనేది పెట్టేసి ఫస్ట్లో షోల్డర్ అనేది జాయిన్ చేసేసుకోండి. షోల్డర్ దగ్గర వచ్చేసి 2 కుట్లు వేసేసిన తర్వాత ఆ ఖర్చులు 2 కలుపుతూ ఇంకో కుట్టు అనేది సైడ్ను వేసేసుకోండి. అలా వేస్తే ఏంటంటే అది అంటుకుపోయి ఉంటుంది ఖర్చులు అనేవి, ఇంకా నీట్గా ఫినిషింగ్ ఉంటుంది లోపల. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఇలా మనం షోల్డర్ని జాయిన్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం నెక్ సైడ్ పైపింగ్ వేసుకుందామా లేదంటే నార్మల్గా హెమ్మింగ్ చేసుకుందామా అంటే ఇప్పుడు దీనికి వచ్చేసి అయితే నేను పైపింగ్ అనేది వేస్తానండి. కాకపోతే ఇప్పుడు మీకు నెక్ అనేది నేను ఒకసారి కొలిసి చూపిస్తాను. మనం కట్ చేసి కుట్టిన నెక్ మెజర్మెంట్ బ్లౌజ్తో పాటు ఒకసారి ఇలా మీరు కుట్టబోయే ముందు చెక్ చేసుకోవటం చాలా అవసరం అండి, ఎందుకంటే నెక్ అనేది మీకు ఎక్కువ వచ్చిందా తక్కువ వచ్చిందా కరెక్ట్గా వచ్చిందా అనేది తెలియాలి కదా. చూస్తున్నారు కదా, నాకైతే ఎక్కడ కూడా కొంచెం కూడా ఎక్కువ తక్కువ లేదు, ఫ్రంట్కి ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ యాజ్ ఇట్ ఈజ్గా అదే విధంగా వచ్చేసింది మనకి. ఒకవేళ మీకు ఎక్కువ అయ్యింది అనుకుంటే మీరు షోల్డర్ దగ్గర కుట్టు వేసుకోవచ్చు, తక్కువైంది అనుకుంటే ఇంకా కొంచెం కటింగ్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. కానీ మీరు స్టిచ్ చేసేటప్పుడు ఇలా బ్లౌజ్ అనేది పెట్టుకుని కంపల్సరిగా ఒకసారి మెజర్ చేసుకుంటే మీకు బాగుంటుంది. ఇప్పుడు నేను వచ్చేసి దీనికి పైపింగ్ వేస్తాను, కానీ గోల్డ్ కలర్ క్లాత్ అనేది తీసుకున్నానండి. ఆ గోల్డ్ కలర్ క్లాత్ని పెట్టేసి దీనిపైన స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాను. నేను వీడియో ఎక్కువ లెంత్ అవ్వకూడదని చెప్పేసి నేను
కొంచెం వీడియో అనేది ఫాస్ట్ పెట్టడం జరిగిందండి. మీరు ఒకటికి రెండు సార్లు చూసారంటే అర్థమైపోతుంది. నేనైతే ఈ క్రాస్గా కట్ చేసిన పైపింగ్ పట్టింది వచ్చేసి పైన పెట్టి కుట్టేసేసి ఇంక సైడ్ వచ్చేసి చిన్న చిన్నగా కట్స్ అనేవి నేను ఇచ్చేసానండి నెక్ సైడ్ మొత్తానికి. ఇప్పుడు లోపలైతే నేను థ్రెడ్ పైపింగ్ అనేది వేస్తున్నాను. చూస్తున్నారు కదా లోపల థ్రెడ్ అనేది పెట్టేసి సింగిల్ పుట్ అనేది పెట్టాను. నేను సింగిల్ పుట్ పెట్టేసి థ్రెడ్ పైపింగ్ అనేది నేను వేస్తున్నాను. సింగిల్ పుట్ పెట్టడం వలన ఏంటంటే మనకు పైపింగ్ అనేది చాలా నీట్గా వస్తుందండి. కాకపోతే కొంచెం పని అని అనిపిస్తుంది కానీ పైపింగ్ ఎంత పర్ఫెక్ట్ వస్తుందంటే అంత వస్తుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు దీనికి వచ్చేసి మీరు కావాలంటే ఇక్కడ ఒక స్టిచ్ అనేది వేసుకోవచ్చు, లేదంటే ఇదే సేమ్ క్లాత్ని లోపలికి ఫోల్డ్ చేసేసుకుని హెమ్మింగ్ అనేది చేసుకోవచ్చు. కొన్ని కొన్ని క్లాత్లు ఉంటాయి కదండి స్టిచ్ వేసినా కనపడకుండా ఉండే వాటికైతే స్టిచ్ే వేసేసుకోండి, కానీ దీనికి కనపడుతుంది అనుకుంటే మీరు దానికి వచ్చేసి హెమ్మింగ్ చేసుకుంటే నీట్గా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు దీనికి వచ్చేసి నాకు కుట్ అనేది కనిపించట్లేదు కాబట్టి పెద్దగా నేనైతే హెమ్మింగ్ చేయలేదు, స్టిచ్ మాత్రం వేసేసాను. ఈ విధంగా మనం నెక్ పార్ట్ అనేది రెడీ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనం హ్యాండ్స్ అనేవి జాయిన్ చేసేసుకుందాం. దానికంటే ముందు మనం ఫ్రంట్ పార్ట్ అనేది లోతు కట్ చేయలేదు కదండి, ఆ ఫ్రంట్ పార్ట్ లోతు అనేది మనం ఇప్పుడు హ్యాండ్స్ జాయిన్ చేసే ముందు రెండు వైపులా కూడా చూసుకుని లోతు అనేది మనం నీట్గా కటింగ్ చేసేసుకోవాలి. ఒక 1 ఇంచ్ అనేది చూసుకుని మీరు ఎక్కడన్నా వెనక సైడ్ కూడా ఉంటే తీసేసుకోండి, లేదంటే ఫ్రంట్ పార్ట్ అయితే మాత్రం కంపల్సరిగా మీరు ఈ లోతు అనేది కటింగ్ చేసేసుకోవాలి. ఆ తర్వాత షోల్డర్ దగ్గర కూడా మీరు ఒకసారి బ్లౌజ్ ఎంత ఉంది మంద ఎంత ఉంది అని చెప్పేసి కుట్టబోయే ముందు కంపల్సరిగా చెక్ చేసుకోవాలి. కట్ చేసేసుకుని ఒకవేళ షోల్డర్ బెల్ట్ వైపు ఎక్కువగా అనిపిస్తే మీరు కటింగ్ అనేది చేసేసుకోవాలి, లేదంటే షోల్డర్ ఎక్కువైందంటే మనకి హ్యాండ్స్ పొడవు అయిపోతాయి, మళ్ళా అంటే మనం ఇచ్చిన మెజర్మెంట్కి మళ్ళీ వేరుగా వస్తుంది అన్నమాట. ఓకేనండి, ఇలా మనం నీట్గా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మన హ్యాండ్స్ అనేవి రైట్కి రైటు లెఫ్ట్కి లెఫ్ట్ చూసుకుని మనం మొదటిగా హ్యాండ్ అనేది మనం సెంటర్ పాయింట్లో చూసుకుని ఆ సెంటర్ పాయింట్ దగ్గర నుంచి పెట్టుకుని 1 సైడ్ అనేది మనం జాయిన్ చేసేసుకోవాలి. ఆ తర్వాత మనం 2వ సైడ్ అనేది కూడా మనం జాయింట్ అనేది చేసేసుకున్న తర్వాత ఇప్పుడు సైడ్లో మిగిలిన హ్యాండ్స్ క్లాత్ అనేది మనకి కాస్త కొస్తాయి తను మిగిలితే దీన్ని నీట్గా మీరు కటింగ్ అనేది చేసేసుకోండి. ఇలా కట్ చేసేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మళ్ళీ 1 సైడ్ పట్టుకుని 2 హ్యాండ్ అంటే 2వ సైడ్ నుంచి కూడా 2 కుట్లు అనేవి మీరు నీట్గా వేసేసుకోండి. అదేవిధంగా మనం 2 హ్యాండ్ని కూడా జాయింట్ అనేది చేసేసుకోవాలి. ఫ్రంట్కి ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్కి బ్యాక్ సైడ్ పెట్టుకుని సెంటర్ నుంచి జాయింట్ అనేది చేశారంటే మీకు ఎక్కడ క్లాత్ అనేది మీకు ఎక్కువ తక్కువగా రాకుండా ఉంటుందండి. అంటే మన సెంటర్ పాయింట్ అనేది ముందుకి వెనక్కి పోకుండా ఉంటుంది కాబట్టి సెంటర్ నుంచి పట్టుకుని జాయిన్ చేసేసుకోండి. అదే ఒకవేళ పఫ్ పెట్టిన బ్లౌజులు అనుకోండి, అంటే మనం పఫ్ ఎక్కువ పెడతాం కాబట్టి అదైతే సైడ్ నుంచి పట్టుకుని జాయిన్ చేసేసుకున్నామంటే దానికి ఒకవేళ ఎక్కువ వచ్చినా కూడా మనం సైడ్ ఇంకో పఫ్ అనేది వేసేసుకోవచ్చు. చూస్తున్నారు కదండి నేనైతే 2 కుట్లు వేసేసి ఆ తర్వాత హ్యాండ్స్ సైడ్ అంతా మొత్తం ఇంటర్లాక్ అనేది చేసేసాను. ఇలా మనం రెడీ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఫిట్టింగ్ ఎలా వేసుకోవాలనేది మనం చూద్దామండి. ఫిట్టింగ్కి వచ్చేసి బ్లౌజ్ అనేది మొదటగా తిరగేసి చూస్తున్నారు కదా ఈ విధంగా సెంటర్లో కలిపి పట్టేసుకుని దీనికి వచ్చేసి ఒక పిన్ అనేది మనం పెట్టుకున్నామంటే అది మనం ఫిట్టింగ్ వేసుకోవడానికి చాలా బాగుంటుందండి, ఎక్కువ తక్కువలు అనేది లేకుండా. పోతే మనం బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా మరి ఫోల్డ్ చేసేసి పెట్టుకోవాలి. అంతకుముందు 2 ఇంచులు మనం ఖర్చు అనేది వదిలేసామండి, అక్కడ నుంచి స్టిచ్ వేసినా కూడా మీకు సేమ్ పర్ఫెక్ట్ అనేది వస్తుంది. కానీ నేను మీకు మరలా కొలుసు అనేది చూపిస్తున్నాను. ఇక్కడికి వచ్చేసి మనకి చంకలు వచ్చేసి 8 ఇంచులు డబుల్లో, అదే 2వ సైడ్ కూడా సేమ్ మీరు 8 ఇంచులకి ఫోల్డ్ అనేది చేసేసుకోండి. ఇటు సైడ్ వచ్చేసి మనకు 2 ఇంచులు ఖర్చు అనేది ఉంటుందండి. కింద వైపు నుంచి పైవైపు దాకా కూడా సేమ్ 2 ఇంచులు ఖర్చు అనేది మీరు తీసేసుకుని ఒక స్టిచ్ అనేది వేసేసుకోవచ్చు. పోతే హ్యాండ్స్ దగ్గరకు వచ్చేసరికి మాత్రం బ్లౌజ్ అనేది ఉంది కాబట్టి మీరు ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకుని నీట్గా చూసుకుని ఇక్కడికి ఒక మార్కింగ్ అనేది మీరు చేసేసుకున్నారంటే ఆ కుట్ అనేది మీకు అటు ఇటు వైపు పోకుండా కరెక్ట్గా 2 ఇంచులు కుట్ లైన్తో మీకు స్ట్రైట్గా ఒక 3-4 స్టిచ్చెస్ అనేవి మీరు వేసేసుకోవచ్చు అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇది మీరు ఇలా స్టిచ్ చేసేటప్పుడు మళ్ళీ ఇంకోసారి అనేది మీరు చూసుకున్నారంటే ఆ కుట్లు అనేవి అటు ఇటు పోకుండా స్ట్రైట్గా వచ్చేస్తాయి అన్నమాట. చూడండి ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా నీట్గా మీరు వేసేసుకోవచ్చు. 1 సైడ్ అనేది మనం స్టిచ్ చేసిన తర్వాత 2వ సైడ్ కూడా నీట్గా కింద వైపు అనేది రఫ్ చేసేసుకుని ఇలా మీరు మార్క్ చేసుకుని టేప్ అనేది చూసుకుని సెంటర్ పాయింట్ అనేది షోల్డర్ దగ్గర కరెక్ట్గా పట్టుకుని ఎక్స్ట్రా ఎంత ఖర్చు ఉండా కూడా సైడ్ తీసేసుకుని వేసుకోండి. అలాగే హ్యాండ్స్ దగ్గరికి వచ్చేసరికి మాత్రం హ్యాండ్ అనేది మనం 2 హ్యాండ్ తీసుకుని దాంతో పట్టేసుకుని వేసుకున్నామంటే 2 హ్యాండ్స్ సైడ్ ఫిట్టింగ్ అనేది మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అన్నమాట.
చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మన ఆది బ్లౌజ్ అనేది తీసుకుని మీరు ఈ విధంగా కొలిసి చూసుకున్నా కూడా మీకు నీట్గా వచ్చేస్తుంది అన్నమాట. అలాగే చెస్ట్ని కూడా మీరు కొలుసుకోండి. చెస్ట్ కొలుసుకుంటే కూడా మీకు ఫిట్టింగ్ అనేది మీకే తెలిసిపోతుంది, ఇంకా కస్టమర్ చెప్పని అవసరం లేదు మీకు. ఇలా పట్టేసుకుని చెస్ట్ కూడా ఒకసారి మెజర్మెంట్ బ్లౌజ్ ఉంటే కంపల్సరిగా కొలుసుకున్నారంటే మీకు ఒకేసారిగా రావాలన్నమాట. ఎందుకంటే ఇప్పుడు నేను చూపించిన విధంగా మీరు స్టిచ్ అనేది చేశారంటే మీకు సేమ్ పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనేది వస్తుందండి. మళ్ళీ కస్టమర్ని అడగటమే, మళ్ళీ రావటమే బ్లౌజ్ రిటర్న్ అనేది జరగనే జరగదు అన్నమాట. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా ఫస్ట్లో స్టిచ్చింగ్ అనేది మనం వేసుకున్న తర్వాత ఆ సైడ్ వచ్చేసి మీరు ఖర్చును బట్టేసి ఒక 4 స్టిచ్చెస్ దాకా స్ట్రైట్గా వేసేసుకోండి. 4 వేయటం వలన ఏంటంటే కస్టమర్ ఎక్కువ లైక్ చేస్తారనమాట. ఎందుకంటే ఒకటి ఉప్ప తీసుకున్నా మనకి 3 ఉంటాయి, ఇంకోటి ఉప్ప తీసిన 2 ఉంటాయి, ఆ సైడ్ వచ్చేసి ఇంటర్లాక్ ఉంటుందని చెప్పేసి ఈ విధంగా స్టిచ్ అనేది చేయటం వలన వాళ్ళు ఎక్కువ మనల్ని ఇష్టపడి బ్లౌజ్లు అంటే మనకి వర్క్ అనేది ఎక్కువగా రావడానికి ఉంటుందన్నమాట. ఓకేనండి, ఇలా మీరు స్టిచ్చెస్ అని వేసేసుకున్న తర్వాత సైడ్లు ఎక్స్ట్రా ఉండే ఖర్చులు అనేవి కటింగ్ చేసేసుకుని ఇప్పుడు ఈ సైడ్ వచ్చేసి కూడా మీరు ఇంటర్లాక్ అనేది చేసేసుకున్నారనుకోండి. ఒకవేళ ఉంటే మీరు చేసుకోవచ్చు, లేదంటే మన మెషిన్తోనే ఈ పీసులు అనేవి కనిపించకుండా